नमस्ते वेलकम टू एबी लोकल टीवी न्यूज़ नेनु मनीषा बुल्टल मुंदुगा हेडलाइन्स चूद्दाम। भारत में 24 गंटल व्यवधि में 49931 पॉजिटिव केसुलु नमोदु 32000 दाटिन मरणाल संख्य जगन वीडियो कॉन्फ्रेंस द्वारा कलेक्टर तो स्पंदना कार्यक्रम 50000 पैगा टेस्ट राष्ट्र मनदान सीएम व्याख्य करोना नियंत्रण पेर सवाल मारी मंत्री ईटेला राजेंद्र धैर्य का सवाल पीलू चुस्ते किंदी स्थाई नुंचि पै स्थाई वरकु राष्ट्रंलोनि प्रति अधिकारी सीरियस गा पनिचेस्तुन्नारनि मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी अन्नारु। कोविड लेक्कलकु संबंधिंचि प्रभुत्वं एक्कडा तप्पुलु चेयलेदनि केसुलु तक्कुव चेसि चूपलेदनि पेर्कोन्नारु। देशंलोने रोजुकु 50000 पैगा टेस्टुलु चेस्तुन्न राष्ट्रं मनदेनि सीएम व्याख्यानिंचारु। दादापु प्रति मिलियन्कु 31000 पैगा टेस्टुलु चेस्तुन्नामनि तेलिपारु। करोना निवारण चर्यलु जिल्लाल्लो परिस्थितिपै मुख्यमंत्री वैएस जगन वीडियो कॉन्फ्रेंस द्वारा कलेक्टर्लतो स्पंदन कार्यक्रमं निर्वहिंचारु। ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాజాగా 6000కు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్తున్నారు। ఎక్కువ కేసులు వస్తున్నప్పుడు కాస్త భయపడతారు, కేసులు ఎక్కువ వస్తున్నాయని భయపడి పరీక్షలు తగ్గించి రిపోర్టులు తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ అలా జరగలేదు। 90% టెస్టులు కోవిడ్ కస్టర్లలోనే చేస్తున్నాం, కోవిడ్ సోకిన వారికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు సీఎం జగన్। వ్యవధిలో కొత్తగా 49931 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। 708 మంది ప్రాణాలు కోల్పోయారు। దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1435453కు చేరుకుంది। మరణాల సంఖ్య 32000ను దాటుకుంది। కరోనా మరణాల సంఖ్య 32771కు చేరుకున్నాయి। ఇప్పటిదాకా 9,17,568 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు। ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని కరోనా నియంత్రణ పెను సవాల్గా మారిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు। అయినా అనేక రకాల వ్యాధులను ఎదుర్కొన్న సత్తా మనకు ఉందని ధైర్యంగా ఈ సవాలును ఎదుర్కొందామని పిలుపునిచ్చారు। కరోనా బాధితులకు మరింత మెరుగైన సేవలు అందిద్దామని పేర్కొన్నారు। వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని కొందరు అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఈటెల। పెను సవాలుగా కంటి మీద కొనుకు లేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। ఈ వైరస్ కి అంతస్తో సంబంధం లేదు, ఓదాతో సంబంధం లేదు, ఎక్కడ ఎవరు ఎక్స్పోజ్ అయితే వాళ్ళని అది పట్టి పీడిస్తా ఉంది। మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏ పరిణామాలు అయితే జరుగుతా ఉన్నాయో అంత గంభీరమైన పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఎవరైతే ఎల్లిగా డిటెక్ట్ కావట్లేదో, దాన్ని గుర్తించట్లేదో, దాన్ని పట్టించుకోవట్లేదో వాళ్ళకు మాత్రం కొంత ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం। సీజన్ వైరస్ స్ప్రెడ్ కి అనుకూలంగా ఉంది కాబట్టి జనరల్నే మన కొంత ఇబ్బందిగా ఉంటది। ఇవాల మన కరోనా యాడ్ అయ్యింది, 81% మందికి సింప్టమ్స్ లేకుండానే బయటపడతా ఉన్నారు, మిగతా 18-19% మందిలో కూడా దాదాపు 13-14% మందికి కొంత సింప్టమాటిక్ గా ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, మోడరేట్ సింప్టమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, వాళ్ళకి మాత్రం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పాటించవలసిందే।
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం ఎప్పుడూ ప్రజల మంచి కోసమే పనిచేస్తుందని చెప్పడానికి కరోనా వేళ పార్టీ శ్రేణిలో చేసిన కార్యక్రమాల నిదర్శనం. ఎంతో బాధ్యతతో నిబద్ధతతో ఈ కార్యక్రమాలను నిర్వర్తించిన పార్టీ నేతలకు కార్యకర్తలకు పేరు పేరున అభినందనలు తెలుపుతూ ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు కరోనా విషయం మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో సందేశం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ప్రపంచాన్ని వణికిచ్చే ప్రధాన సమస్య, ఒక పెద్ద సంక్షోభం ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది. ఆర్థికంగా ప్రపంచం మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది. అదే మరిగా అనారోగ్యపరం అయ్యే పరిస్థితికి వచ్చారు. విలువైన ప్రాణాలు చాలా పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మనం ధైర్యంగా ఉండడం, ప్రజలకి ముందు నుండి మనం నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క నేను కుటుంబ సభ్యులు మీ యొక్క త్యాగాలు చూశాను. ఇటీవల కాలంలో పిలిపిస్తే 175 నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేశారు. మీకు అన్ని విధాల ఎన్నో విధాల ఆర్థిక ఇబ్బందులున్నా మీ ఇబ్బందులని పక్కన పెట్టి మీకు తోచిన విధంగా నిత్యావసర వస్తువుల్ని ప్రజలకు అందించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా 250,000 మాస్కులు పంపిస్తే అవి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అందజేసి తద్వారా వారికి సంఘీభావాన్ని తెలియజేశారు. మీరు కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైతే తప్ప ఇల్లు వదిలిపెట్టకుండా ఇంటి దగ్గర నుంచే పనిచేసేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కొత్త నూతన జీవిత విధానానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ వర్చువల్ వర్కింగ్ నేర్చుకోవాలి. ఇంట్లో నుంచే మాట్లాడుకుంటూ పనిచేసుకునే పరిస్థితి రావాలి. అదే సమయంలో డిజిటల్ సోషలైజేషన్కి వెళ్ళాలి. మనం ఇంట్లో నుంచే 10 మందితో మాట్లాడుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఎక్కడ ఉన్నా ఫిజికల్ డిస్టెన్స్ అంటే సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఏదైనా మనం బయట పోయినప్పుడు పీపీఈలు కంపల్సరీగా పెట్టుకుని మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, దూరాన్ని పాటించడం ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం జాగ్రత్తగా ఉండడమే కాకుండా ప్రజలకు ఒక ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇటీవల ఒక పిలిపిస్తే 6 రోజులుగా మీరు పెద్ద ఎత్తున వర్చువల్ అజిటేషన్ చేశారు. చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక రాజకీయ పార్టీలో ఉండే మనం సేవాభావంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ పని మీరు చేస్తున్నారు. పిలిపిస్తే ఎక్కడా లెక్క పెట్టుకోకుండా మీరందరూ ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు. ప్రభుత్వం మన మీద ఒత్తిడి పెంచింది. కరోనా వైరస్ సమయంలో కూడా దాడులు పెంచడం, మనం ఏదైనా ఒక పోస్టింగ్ పెడితే సోషల్ మీడియాలో కావాలని తప్పుడు కేసులు పెట్టడం మొన్నే మనం చూశాం. నలంద కిషోర్ అయితే తప్పుడు కేసులు పెడితే ఆయన్ని విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకురావడం, మనం కూడా ఫైట్ చేసి బెయిల్ ఇప్పించడం, ఆ తర్వాత ఆయన వెళ్లిన తర్వాత ఇంకా కొన్ని పరిస్థితులు రావడం, దానివల్ల ఆయన చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా మీరు పార్టీకి పనిచేస్తున్నారు, ప్రజాసేవ చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఒక పక్క ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు, వారిని మనం గౌరవిద్దాం. వారు ఎక్కడికక్కడ వారు చేసే సేవలను గుర్తిద్దాం. వాళ్ళకు అండగా నిలబడాలని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు మన మీద అనేక రకాలైనటువంటి నమ్మకాలు పెట్టుకున్నారు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మనలో ఇంకా ఉంది. ఆ స్ఫూర్తితో మనం వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండడం, అది కూడా నేరుగా ఫిజికల్ గా పోలేం కానీ డిజిటల్ గా వాళ్ళందరినీ రీచ్ కావడం, వాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడం, మనం జాగ్రత్తలు తీసుకుంటూనే వాళ్ళందరి కోసం మనం పోరాడవలసిన అవసరం ఉంది. 16 డిమాండ్స్తో గడిచిన 5 రోజులుగా మేము పిలిపిస్తే బ్రహ్మాండంగా స్పందించారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని
టాలీవుడ్ గాయని సుయిత అగ్రహావేశాలతో కూడిన ఓ వీడియో విడుదల చేశారు. చైతన్య అనే యువకుడు తన పేరు చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని వాడు తనకు కనిపిస్తే పళ్ళు రాలగొడతానని హెచ్చరించారు. అనంతపురంకు చెందిన చైతన్య అనే యువకుడు సింగర్ గా చెప్పుకుంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని వాడెవరో తనకు తెలియదని వాడి వలలో చిక్కుకోవద్దని సునీత తన అభిమానులకు స్పష్టం చేశారు. ఇంతవరకు వాడిని చూడలేదని తన పేరు వాడుకుంటూ అమాయకులకు మోసం చేస్తున్నాడని సునీత ఆరోపించారు. నేను అతడికి బాగా సన్నిహితురాలని ప్రచారం చేసుకుంటున్నారు. సెలబ్రిటీల వద్ద కూడా నా గురించి చెప్పి వాళ్లతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. ఇలాంటి వాళ్ళు ఎలా మోసాలకు పాల్పడతారో వాడిని వదిలేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత. వాళ్ళు చాలా మంది ఉంటారు సెలబ్రిటీల పేర్లు చెప్పి డబ్బులు దొబ్బేసేవాళ్ళు, లేకపోతే యూనో నానా రకాలుగా పేరు వాడుకొని రకరకాల వాళ్ళకి ఇష్టమైన కార్యకలాపాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇటువంటివి దయచేసి 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 నమ్మకండి. వీడెవడో నాకు తెలియదు. ఈ చైతన్య అట, ఐ డోంట్ నో హూ హూ ఈజ్. వాడిని ఒక్కసారి కూడా చూడలేదు. నేను చాలామంది సెలబ్రిటీస్తో నా పేరు చెప్పి నేను వాళ్ళింట్లో యూనో ఐ మీన్ హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ లాగా నేను వాడిని ట్రీట్ చేస్తాను అని చెప్పి రకరకాల సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో కూడా పరిచయాలు పెంచుకొని నో నాకు వాడెవడో తెలియదు. నా పేరు చెప్పి కనుక మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి పరిచయం కోసం కానీ అట్లీస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా కూడా దయచేసి నమ్మకండి. నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఇప్పటికే చాలామంది వీడి విషయంలో మోసపోయారని తెలిసింది. దయచేసి నమ్మకండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇటువంటి ఫ్రాడ్స్ నా విషయంలోనే కాదు, చాలామంది సెలబ్రిటీస్ పేర్లు చెప్పి చాలా చోట్ల చూస్తున్నాము. బీ కేర్ఫుల్, బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అండ్ ఇది డెఫినెట్గా వదిలేసే వ్యవహారం కాదు. కంప్లైంట్ చేస్తాను నేను, బట్ మీ అంతటి మీరుగా దయచేసి జాగ్రత్త తీసుకోండి. అది కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు. వర్క్లో ఉన్నాను, హోప్ యూ ఆర్ డూయింగ్ ఫైన్. అండ్ ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఐ రిక్వెస్ట్ యూ, ఐ బెగ్ యూ. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో కరోనా వైరస్ రోజు రోజుకి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మండలంలో కొంతమంది వ్యక్తులకు కోవిడ్ వైరస్ సోకడంతో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో భాగంగానే సంబంధిత అధికారులు ఈ రోజు సంజీవని బస్సును ప్రవేశపెట్టడం జరిగింది. కోవిడ్ వైరస్ సోకిన వ్యక్తుల కుటుంబాల నుంచి పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారుగా 50 మందిని పరీక్షించగా సెకండరీ కాంటాక్ట్ లో 100 మందికి పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య వైద్య అధికారులు తెలిపారు. ఈ కరోనా పరీక్షల ఫలితాలు సాయంత్రంలోగా వస్తాయని అధికారులు తెలిపారు. మొత్తం ఈ రోజు సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య వైద్య అధికారి రాయుడు తెలిపారు. మనకు దేవ్ ఇషితా ద్వారా ఎవరండి? ఒకసారి అట్లేండి సార్, ఉన్నారా? పుట్నూరు లేదా? పుట్నూరు నగరంలో లేదా? పుట్నూరు సన్యాసరావు ఉన్నారా? ఎవరన్నా పుట్నూరు మల్లయ్య మాట్లాడుతుంది సార్? అదే పుట్నూరు సత్యనారాయణ ఉన్నారా? నేను గారు వెళ్ళే వాళ్ళనే ముక్కు కొంచెం కింద దించుకోమని చెప్పండి. మాస్క్
ఒడిశాలో వెన్నంటి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోచారెడ్డి రాకేష్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శి లక్ష్మీకాంత్, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోచారెడ్డి రాకేష్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో మంగళవారం పర్యటించారు. నరసాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం యూత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వారికి ఘన స్వాగతం పలికారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దళితుల వెనుకబడిన తరగతులు వెన్నంటి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని దళితులపై దాడులు చాలా దారుణం అన్నారు. దళితులపై దాడులు వెంటనే దళితులపై దాడులు వెంటనే దోషుల్ని దోషుల్ని శిక్షించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 3 మాసాల్లో మనం చూసినట్లయితే మిత్రుడు సీతారాం చెప్పినట్టు రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు కానీ అధికార యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఏదైతే దళితులు ఓట్లు పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు ఈ పార్టీ ఇవాళ దళితుల మీద చూపిస్తున్నట్టు వివక్ష చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే అనేక చోట్ల దళితుల పట్ల వివక్ష చూపించి దళితులపై వైసీపీ నాయకులు పోలీసులు అన్నదండంతో దాడి చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దళితుల పట్ల దళితుల వర్గానికి దళిత హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. దళితులకు అండగా ఉండే ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా ఏ పార్టీ కాదని కూడా ఈ దళిత సోదరులందరికీ కూడా వినిపించేస్తున్నా. ఖచ్చితంగా దళిత సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మేమంతా ఉన్నామని తెలియజేయడానికే ఇవాళ మీ తరపున మేము పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది అని కూడా మరొకసారి ఘంటాపురంగా చెప్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! వెంటనే ఖండించాలి దళితులపై దాడిని, వెంటనే ఖండించాలి దళితులపై దాడిని, వెంటనే ఖండించాలి దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దళితులపై దాడిని వెంటనే ఖండించాలి దళితులపై దాడిని. విశాఖ పాడేరు విశాఖ మన్యంలో అల్లూరి ఆదివాసీ యువత పేరుతో మావోయిస్టు వ్యతిరేక బ్యానర్లు మన్యంలో దర్శనమివ్వడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటి వరకు గిరిజనులు సానుభూతిగా వెలసిన పోస్టర్లు ఈసారి మావోయిస్ట్ నేత అరుణకకి కొన్ని ప్రశ్నలంటూ వెలసిన బ్యానర్లను చూసి ఆదివాసీల పేరుతో పోలీసులే ఇలా బ్యానర్లతో ప్రచారం చేస్తున్నారని పలువురు గుసగుసలు ఆడుకోవడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ప్రశాంతంగా ఉన్న మన్యం మరలా ఇటు పోలీసులు మావోయిస్టుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరాటంలో గిరిజన పల్లెల్లో అమాయక గిరిజనులు ఎటు బలైపోవాల్సి వస్తుంది అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంట్లో ఉండమని పని లేకుండా బయట తిరగద్దు అని పోలీసులు ఆరోగ్య మున్సిపల్ శాఖల వారు పోరాడుతున్నా ప్రజలకు కనీసం పట్టించుకోకుండా తిరుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు టౌన్సే ఆకుల రఘు ఆదేశాల మేరకు ఏలూరు రోడ్లో వాహనాల తనిఖీ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి వాహనదారుడిని ఆపి ఎందుకు బయటకు వచ్చారో తెలుసుకుని సరైన కారణం లేకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటికి వచ్చిన వారికి జరిమానాలు విధించడం జరిగింది. Audio Jungle.
చెప్పండి. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ హాజరై పలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిత విప్లవ సాధకుడు జగనన్న అని, జగనన్న అంటే ఈ జగత్తుని అన్ని రకాలుగా పరీక్షించేవాడు అని మంత్రి వేణు పేర్కొన్నారు. పేదవాడు కలగా భావించినటువంటి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15 నెరవేర్చబోతున్నట్లు చెప్పారు. ఇవాళ నుంచి మన నియోజకవర్గంలో ఒక 20 రోజుల పాటు కనీసం రోజుకు మొక్క నాటండి, అందరికీ ఒక మొక్క నాటమని చెప్పండి. మన పెరట్లో నాటండి, ఇంట్లో నాటండి, ఎక్కడ ఖాళీ ఉన్న స్థలంలో నాటండి. అంటే రోజు మనం కొన్ని 1000 రూపాయలు కదా ఆక్సిజెన్సీ లెటర్ ఖరీదు అవుతుంది, 10000 ఉంది, 5000 అయితే అది దొరకట్లేదు ఆ కరోనా సమయంలో. కానీ ఎన్ని ఆక్సిజన్ సిలిండర్ మనం పీలుస్తున్నాం, ఆ ఆక్సిజన్ సిలిండర్ మళ్ళీ రీప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలంటే మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయని తెలుసు, కానీ చంపేయడానికి వస్తుందంటే పెంచడానికి లేదు. మొక్కలు నాటి కార్యక్రమం మహిళలు ఉద్యమంగా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిత విప్లవ సాధకుడు జగనన్న, అంటే జగనన్న అంటే ఈ జగత్తుని అన్ని రకాల సంరక్షించాలనేటువంటి లక్ష్యం కలిగినటువంటి నాయకుడు. వారి పేరున జగనన్న పచ్చతోరణం ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గం ఉండూరు గ్రామంలో, ఏదైతే ఒక పేదవాడు తన జీవితంలో కలగా భావించినటువంటి నిద్ర లేచిన వెంటనే అది భ్రాంతిగా మారిపోయి అయ్యో నేను ఒక సొంతింటి వాడిని అవుతానా, ఈ దేశంలో పుట్టిన నాకు కనీసం జీవించడానికి ఒక సెంటి నేలైనా లేదేంటి, నా తాత నా తండ్రికి ఇవ్వలేదు, నా తండ్రి నాకు ఇవ్వలేదు, నేను నా బిడ్డలకు ఇవ్వలేనా అని భావించేటువంటి వారికి కలని కల కాదు అది నిజమని, ఆ నిజాన్ని రేపు 15 పేదల ఇంట ఇళ్లకు చూపించదలిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీ. ఈ గ్రామంలో సుమారు 75 మందికి 1 ఎకరా 70 సెంట్లు స్థలాన్ని ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీ చేసే దానిలో భాగంగా జగనన్న పచ్చతోరణాన్ని ఈరోజు ప్రారంభించాం. ప్రధానంగా ఈ సృష్టిలో జనించినటువంటి ప్రతి వ్యక్తి సృష్టి చేత ప్రకృతి చేత అనేక వరాలని పొందుతున్నాడు. అందులో ప్రధానమైనటువంటిది సౌరశక్తి. సూర్యుడు ఫ్రీగానే మనకు కాంతినిస్తున్నాడు. గాలి, అది క్షణం కూడా ఆగితే మనం ఉండము ఈ లోకంలో, అటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వాయువు, ప్రకృతి ప్రసాదించినటువంటి జలాలు, ప్రకృతి ప్రసాదించినటువంటి వాతావరణం, పర్యావరణం. ఈ సందర్భంలో జగనన్న చేసిన గొప్ప ఆలోచన ఏమిటంటే సమాజానికి ఎవరు ఎక్కువ ఉపయోగపడతారు, ఎవరి ఉపయోగం ఎంత అని ఆలోచించేసి ఇవాళ జగనన్న పచ్చతోరణాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా ఆలోచించండి, మనిషి తన పుట్టుక నుండి పెరిగి పెరిగిన తర్వాత సంసారం, సంసారం తర్వాత వృద్ధాప్యం, వృద్ధాప్యం తర్వాత మరణం. నిత్యము మనం ప్రకృతితో ప్రయాణిస్తున్నాం. మనకి పిల్లలు ఎంత ముఖ్యమో, మనకి జన్మనిచ్చినటువంటి గోదావరి జిల్లా మండపేట మండలం ఆర్తమూరు గ్రామం దేశంలోనే ఉత్తమమైన రైతు సంక్షేమ ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ఈ రోజు కౌలు రైతులతో ఇష్టాగోష్ఠీ కార్యక్రమం నిర్వహించారు. కౌలు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట కార్యదర్శి కర్రి బాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారికి, రామారావు గారు జీవి గారికి,
संक्षेम प्रभुत्वे संक्षेमा की अत्य प्राधान्य मुख्यमंत्री एवर जगनमोहन रेड्डी वेप चूपे पैस्थि గుజరాత్ లో మత్స్యకారుడు మృతి. రూరల్ మండలం కందువానిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు చీకటి రాంబాబు గుజరాత్ లోని వీరావల్లో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. లాక్డౌన్ సమయంలో గ్రామానికి చెందిన ఎంతో మంది తిరిగి స్వగ్రామానికి చేరుకున్నప్పటికీ కుటుంబ పోషణకు వలస వెళ్లిన రాంబాబు అక్కడే ఉండిపోయాడు. వారం రోజుల క్రితం వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతని మృతదేహాన్ని పంపే పరిస్థితి లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. రాంబాబు మృతి చెందడంతో ఆయన ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తల్లిదండ్రులు అప్పన్న మల్లమ్మల బతుకు భారంగా మారింది. కాగా మత్స్యకారుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎస్టీ సాధన సమితి నేతలు దూడా సుధాకర్, కోనాడ నరసింహారావు, మాజీ సర్పంచ్ చీకటి దానయ్య తదితరులు విచారాన్ని వ్యక్తం చేశారు. సహకరిస్తున్న అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు. మద్యం షాప్స్ లో విక్రయాలు సమయం రాత్రి 9 గంటల వరకు పెంచడం, కరోనా కేసుల సంఖ్యను పెంచినట్లే వెంటనే ఆ నిర్ణయం ఉపసంహరించుకోవాలి. మాదర్పు వెంకటేష్, అధ్యక్షులు శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ. శ్రీకాకుళం నగర ప్రజానికానికి, అలాగే జిల్లా ప్రజానికానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా నగర ప్రజానీకం, మన నగరంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు 1-2 పదులు ఉండేవి, ఇప్పుడు 100 సంఖ్యలో వస్తున్నాయి. అట్లాగే జిల్లాలో కూడా 5000 పైచీలు దాటాయని ప్రభుత్వ అధికారులు అధికారికంగా లెక్కలు చెబుతున్నారు. ప్రజలు కాస్త సంయమం పాటించి ప్రభుత్వ వర్గాలు ఏవైతే సూచనలు ఇస్తున్నాయో వాటన్నిటిని అనుసరిస్తూ మనం స్వీయ నియంత్రణ పాటిస్తూ ఈ కరోనాకి భయపడకుండా ధైర్యంగా దీన్ని ఎదుర్కోవడం ఒకటే మెడిసిన్ వచ్చే వరకు ఉన్న మందు. అట్లాగే ప్రజలకు కూడా ప్రభుత్వ అధికారులు ఏదైతే లాక్డౌన్ మళ్ళీ మొన్న మన నగరంలో విధించారో ఆ లాక్డౌన్ అమలుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నందుకు శ్రీకాకుళం నగర ప్రజానీకానికి, అలాగే వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలకు, కూరగాయల వ్యాపార వర్గాలకు, ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవో విడుదల చేసింది. అదేంటంటే మద్యం షాపుల్లో మద్యం విక్రయాలు రాత్రి 9 గంటల వరకు అమ్ముకోవచ్చు అని ఒక జీవో విడుదల చేసింది. ఇంతకుముందు 7 గంటల వరకు, 8 గంటల వరకు వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేసే విధంగా ఉండేది, ఇప్పుడు ఇంకో గంట అదనంగా పెంచడం జరిగింది. ఈ విషయాన్ని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విధంగా మళ్ళీ మద్యం అమ్మకాల సమయం పెంచితే కరోనా కేసుల సంఖ్య కూడా పెంచే విధంగా మనం నిర్ణయాలు తీసుకున్నట్టే, దానికి సహకరిస్తున్నట్టే అని మా ఉద్దేశం. శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు మాటలు దేశం సరిహద్దుల్లో ఉన్న జవాన్ అమరవీరుడు మోహేశ్వర్ దోహార్ చెబుతూ కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్నారు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. ప్రభుత్వాలు కూడా ఇమీడియట్ గా స్పందించి ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం మరి ఏ కారణమో నేను ఎవరిని బ్లేమ్ చేయగల చేసుకో ఇది చేయలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి, ఆ కుటుంబానికి ధైర్యం కల్పించి వాళ్లకు కూడా సముచితమైనటువంటి సహకారం కూడా వాళ్ళు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. వయసు కూడా కాదు, గత సంవత్సరం శ్రీకాకుళం పట్టణంలో హుట్కో కాలనీలో ఒక ఇల్లు కూడా కట్టుకొని మరొక 2.5 సంవత్సరాల్లో ఆర్మీలో తన తాలూకా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చక్కగా ఆనందంగా శ్రీకాకుళంలోనే గడపాలనే ఒక ఆశతోని ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. ఆ ఇంటిలో కూడా ఈ సంవత్సరం పాటు కాలంలో ఎక్కువ రోజులు రేడ్ అన్నది మరి ఆమె సతీమణి గారు కూడా చెప్పారు.
మరి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు సైనికుల తాలు కుటుంబాలకు మనం చూస్తాం పరామర్శించినప్పటికీ ఒక ధైర్యం కల్పించినప్పటికీ నా వంతుగా ఇంకా ఏదో చేయాలని జన్మనిచ్చినందుకు గర్వపడుతుంది ఈ రోజు చెప్తున్నాను లావేటి ఉమామహేశ్వరరావు అసలైన సిక్కోలు సింహం అనేది మరొకసారి నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు గోదావరి జిల్లా కాకినాడలో జిజిహెచ్ వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి పరికరాలు కొరవడంతో వారు ఆందోళన బాట పట్టారు స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మరందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.